తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి ధోరణి ఇరాన్ దగ్గర మాత్రం పోవట్లేదు ఒక పక్కన బేకరప ప్రతిజ్ఞలు చేసినా తర్వాత చివరిలో మార్పు చేర్పులు చేసుకునేది ఇప్పుడైతే మొండిగా మూర్ఖంగానే సాగుతోంది మొన్ననే ఏదైతే సౌత్ సౌత్ కొరియా దగ్గర నుంచి వచ్చినటువంటి యుద్ధ నౌకని తన దగ్గర అట్టి పెట్టేసుకుని బంధించేసిందో అదేంటంటే సముద్ర పొల్యూషన్ అన్నటువంటి వంకతో ఆపేసిందో దాని గురించి చర్చించడానికి ఆధారాలు తీసుకుని సౌత్ కొరియా నుండి ఎక్స్పర్ట్లు వస్తుంటే దాన్ని నిరాకరిస్తోంది వాళ్ళకి షిప్ని రిలీజ్ చేయడానికి నిరాకరిస్తోంది ఇరాన్ అంటే ఓ రకంగా దాంట్లో ఉన్నటువంటి సొత్తు మీద కన్నేసిందన్నటువంటి ఫీలింగ్ సౌత్ కొరియాకి వచ్చింది అంటే యుద్ధం చేయలేదు కదా అన్నటువంటి ధైర్యంతో సౌత్ కొరియా యుద్ధం చేయలేదు కదా అన్నటువంటి ధైర్యంతో చేస్తుంది అయితే సౌత్ కొరియాకి సౌదీ అరేబియాకి మధ్యన కూడా స్నేహం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో పరిణామాలు అట్టించి వాళ్ళు వస్తారు అప్పుడు యుద్ధం వైపుకి తీసుకువెళ్దాం అన్నటువంటి మరొక గల్ఫ్ వార్ ఒకప్పుడు ఇరాక్ ఇరాన్ల మధ్య ప్రారంభమై ఆ తర్వాత అమెరికా లాంటి వాళ్ళ తో మారినటువంటి సిచ్యుయేషన్ అక్కడ తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు కనబడుతోంది మరి అది సాధ్యమా సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటి చూడాల్సి ఉంది